फ्रेंड्स तेलजिलेट चेट्टु फ्रेंड्स चूडंडी चाला मंदि चेप्तुंटारु तेलजिलेट चेट्टुतो बंगारं अवुतुंदनी बंगारं चेयोच्चनि कूडा चेप्तुंटारु कानी अदि निजमेंतो अबद्धमंतो नाकु तेलियदु कानी नाकु तेलिसिंदि अंटे ओकटे ई तेलजिलेट चेट्टु अंटे ईस्पुरुडिकि चाला इष्टमु अंटे ईस्पुरुडिकि पूजल्लो कानी ईस्पुरुडिकि పూజల్లో అట్లా వాడతారు నాకు తెలుసు. ఈస్పుడికి బాగా ఇష్టమైన చెట్టు అంట ఈ తెల్లజిల్లేడి. చూసారు కదా ఎలా ఉందో తెల్లజిల్లేడి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాగుంది కదా, చూసారు కదా. ఈ తెల్లజిల్లేడి చెట్టు వచ్చి చాలా తక్కువ మలుస్తాయి. తెల్లజిల్లేడి చెట్లు అంటే చాలా తక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ మనకు కనిపించవు ఫ్రెండ్స్. మామూలు జిల్లేడే కనిపిస్తుంది కానీ తెల్లజిల్లేడి చెట్లు ఎక్కువ కనిపించవు. చూసారు కదా ఎలా ఉన్నాయో పూతలు, తెల్లగా పూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ కనిపిస్తాయి ఈ చెట్లు, ఎక్కువ మామూలు జిల్లేడే ఉంటుంది. చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఈ చెట్లు, చూసారు కదా ఎలా ఉందో. తెల్లజిల్లేడి చెట్టు చూడండి ఫ్రెండ్స్, చాలా తక్కువ కనిపిస్తుంటాయి ఈ చెట్లు ఎక్కువ మనకు. ఇది వచ్చి ఎక్కువ ఈ చెట్లు వచ్చి ఎక్కువ ఈసుపుడు పూజకే వాడతారు ఫ్రెండ్స్. చూడండి ఈసుపుడికి బాగా ఇష్టమైన చెట్టు అంట తెల్లజిల్లేడి అంటే. చూసారు కదా, చూడండి బాగా తెల్లజిల్లేడి చెట్టు అంటే ఇలా ఉంటుంది. చూసారు కదా తెల్లగా పూతలు పూస్తుంటుంది, బాగా చూడండి. తెల్ల పూతలే ఉంటాయి, ఏరే కలర్ ఉండదు, తెల్లగానే ఉంటుంది పూతల వారికి. ఇదే తెల్లజిల్లేడి చెట్టు ఫ్రెండ్స్, అదే గుర్తు మనకు. తెల్ల పూతలు పూసుంటే తెల్లజిల్లేడి చెట్టు అని అర్థం. కానీ చాలా తక్కువ తెల్లజిల్లేడి చెట్టు మలుసు ఉంటుంది, చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి బాగా తెల్లజిల్లేడి చెట్లు ఇలా ఉంటాయి, చూసారు కదా తెల్లగా ఉంటాయి పూతలు. వాటిని చూసి మనం గుర్తుపట్టచ్చు ఇది తెల్లజిల్లేడి చెట్టు అని. పూతల పూయకముందు అంటే అంత కరెక్ట్గా గుర్తుపట్టలేము, ఇప్పుడు పూత పూస్తుంది కాబట్టి కరెక్ట్గా మనం గుర్తుపట్టచ్చు తెల్లజిల్లేడి చెట్టు ఇదని. పూతల పూయకముందు సరే కనుక్కోలేము, పూతలు పూస్తుంటే కరెక్ట్గా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మనం అలాగే నేను కనుక్కున్నాను ఇప్పుడు ఇది తెల్లజిల్లేడి చెట్టు అని. తెల్లగా ఉండే కదా పూతలు, చూడండి ఫ్రెండ్స్ ఇలా తెల్లగా పూతలు పూస్తే తెల్లజిల్లేడు. ఈ పువ్వుల్ని కానీ ఎక్కువ ఈ పువ్వుల్ని వాడేది ఈస్పురుడికి ఇష్టమైన పువ్వులు అంట. ఈస్పురుడు పూజలకి అట్లా వాడతారని నాకు తెలుసు. చూసారు కదా తెల్లజిల్లేడు అంటే ఇదే ఫ్రెండ్స్. బాయ్.